తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ఇడగంటివారిపేటలో ప్రసాద్ మొక్కజొన్న సీడ్స్ ద్వారా రైతులు వ్యవసాయం చేయడం వలన తీవ్ర నష్టం వచ్చిందని ఆరోపిస్తూ రైతులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులు ఆర్గనైజర్ గడ్డం రామారావు నష్టపరిహారం చెల్లించకపోవడంపై చర్యలు చేపట్టాలని పోలీసులకు వినతి పత్రాన్ని రైతులు అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ సత్యం శ్రీరామచంద్రమూర్తి రాంపండు మాట్లాడుతూ వెదుల్లపల్లి రాజంపేట ముగ్గుళ్ళ యునగంటివారిపేట మునుకూడలి గ్రామాలకు చెందిన 138 మంది రైతులు 350 ఎకరాలలో ఈ ప్రసాద్ సీడ్స్ ను వేసి తీవ్రంగా నష్టపోయారని నష్టపోయిన రైతులకు ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన నేనేం చేయలేననడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులకు ఎదురైన ఈ సమస్యను అధికార పార్టీ నియోజకవర్గ నాయకులకు జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేశామని ప్రసాద్ సీడ్స్ యాజమాన్యం ఇప్పటికే 1,30,00,000 మరియు రెండవ విడతగా 70,00,000 నష్టపోయిన రైతులకు అందజేయాలని ఆర్గనైజర్ కు చెల్లించామని వ్యవసాయ శాఖ ఏడీ చెప్పినా ఆర్గనైజర్ నుండి రైతులకు ఎటువంటి నష్టపరిహారం అందకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు చాపర్ల వెంకటేశ్వరరావు, ఉస్నూరి శేషయ్య, పాలుడి విశ్వనాథం, దూలం రామకృష్ణ, సత్యం లక్ష్మణ్ రావు, పెందుర్తి వెంకటకృష్ణ, కొండాటి చిన్నబాబు, కొప్పుల కృష్ణ, కోర నాగేశ్వరరావు, బిక్కిన వెంకట విజయ చౌదరి, ఆచంట రఘురం, గారిపాటి సత్యనారాయణ, మండపక్క రమేష్, కావల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానారాయణ మండలం ఇనుగంటివారిపేట గ్రామం. నేను గడ్డం రామారావు అనే వ్యక్తి దగ్గర ప్రసాద్ సీడ్స్ అనే ఇత్తనం ఇచ్చాడు. ఇత్తనం ఏదో మాకు తెలియదు. ఆ ఇత్తనం వేసిన మొక్కజొన్న అతను మాకు 21,005 టన్నులు పండుద్దని మాకు ఇత్తనం ఇచ్చాడు. అడ్వాన్స్గా ఎకరం 20,000 ఇస్తానన్నాడు. 20,000 మాకు నాకైతే ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. కానీ ఆ ఇత్తనం 60 రోజులకే మాకు పంట తేడా వచ్చిందని తెలిసిపోయింది. అతని ఇంటికి వెళ్ళి రైతులందరం అడిగాం, కాదు మీరు మందులు కొట్టండి పంట ఎదుగుద్దన్నాడు. కొట్టాం. అతను ఏ మందు ఇచ్చాడో, అతను గుమస్తాలు ఏం చెప్పాడు అన్నీ చేసాం. పిండేసాం, నీరు పెట్టుకున్నాం, మందులు కొట్టాం. కుట్టినా మళ్ళీ 90 రోజుల తర్వాత పంట ఇంకా పక్కవానికి రావు. గింజ ఒక్క గింజ కూడా పట్టడం మానేసింది. అప్పుడు మళ్ళీ రైతులందరం ఈ 130 మంది రైతులు అతని ఇంటికి వెళ్ళాం. వెళ్తే మీకు ఏమీ పర్లేదు, మీకు పంట పండకపోతే ఎకరాకి 50,000 ఇస్తారని మాకు హామీ ఇచ్చాడు రైతులందరూ కూడా. అప్పుడు తర్వాత కూడా అతను హామీ ఇచ్చాక నెల చూసాం. నెల చూసినా పంట పండలేదు. 120 రోజులు అయిపోయింది. ఫిబ్రవరి నెలలో మేము నరకమని చెప్పాం అతనితో. ఈ పంట మేము నరకం అని చెప్తే ఎదురుపెల్లో వినాయకుడి గుడి దగ్గర రైతులందరినీ మీటింగ్ పెట్టి నేను ఎకరానికి 50,000 ఇచ్చేస్తాను, మీరు పంట నరకండి అన్నాడు. మేము నరకం, నరికితే మాకు ఎకరాకు 10,000 ఖర్చు అవుద్ది, ఇప్పుడు నరికితే మాకు ఇది కూడా లాస్ వచ్చేస్తే మేము నరకమని చెప్తే మీరు పంట నరకండి నాది హామీ అని ఓ ఎదురుపెల్లి ఒక నాయకుడు ముందు ఒప్పుకున్నాడు. ఈ రైతులందరికీ పని ఇది మా ఇనుగంటివారిపేట సర్పంచ్ సత్యం శ్రీరామూర్తి గారి ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ గారిని కూడా కలిసాం. కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ ఏడీ గారు, వీళ్ళందరూ సమక్షంలో ఏడీ గారికి మాకు ఎకరానికి 50,000 ఇస్తారని హామీపత్రం రాసిచ్చాడు. రాసిచ్చాక కూడా మాకు డబ్బు ఇవ్వలేదు. డబ్బు ఇవ్వకుండా ప్రసాద్ సీడ్ కంపెనీ గారి నెంబర్ తీసుకుని మేము మాట్లాడితే 70,00,000 మొన్న కూడా అడ్వాన్స్ ఇచ్చిన ఎకరానికి 20,000 కాకుండా ఓన్లీ రాజమండ్రి డివిజన్కి 70,00,000 రూపాయలు ఇచ్చానని 15 రోజుల క్రితం అతను చెప్పాడు. అప్పుడు కూడా ఇతను సమాధానం చెప్పలేదు. నిన్నగాక నిన్న పొద్దుట మా రైతుల తరఫున వెళ్ళి మళ్ళీ 30,00,000 తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నానని చెప్పి మా సర్పంచ్ గారికి అతను ఫోన్ చేశాడు. ప్రసాద్ గారు కంపెనీ ఎండి ఫోన్ చేసి డబ్బులు ఇచ్చాను, మీ రైతులకి ఎకరాకి 50,000 నేను పంపేశాను, తీసుకోండి అని చెప్పాడండి. ఇంత చేసినా మళ్ళీ ఈవేళ పొద్దుట మా రైతులను మాలో మాకు ఎడదీసి మీకు డబ్బు ఇస్తామండి అని 10,000 ముష్టి భారేస్తారంటాడు మాకు. ఈ ముష్టి మాకు ఎందుకండి, మేము చావాలా, మందు దాకా చచ్చిపోతామండి. ఇంకా అడిచి ముష్టి మాకు వద్దు. ఏళ్ళిన వారు ఎవరు ఉంటే మాకు న్యాయం చేయండి. ఓ రమేష్ అయితే ఈ గడ్డం రామారావు దగ్గర బాగా సొమ్ములు తీసుకున్నాడు. అతను కొంత రైతులకు నష్టం జరగడానికి కారణం అతనే. అతను ఇతను కుమ్మక్కయ్యి ఆ 10,000 సరిపెట్టుకోండి అన్నాడు. ఎవడ బాబు సొమ్మని సరిపెట్టుకుంటారు? రైతులు కష్టపడి రేణు బగలు కష్టపడిన సొమ్మిది రైతుల కష్టాన్ని ఎవడో తినేస్తే, ఒకరు తినేస్తే ఎలా ఊరుకుంటారు? అది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా రైతులకు న్యాయం చేయవలసిందిగా ఉన్నత అధికారుల్ని, పాత్రికేయ మిత్రుల్ని అందరినీ కూడా కోరుకున్నాం. లేకపోతే వీళ్ళందరూ పురుగుల మందు తాగుతామని అన్నారు. మీరందరూ ఆగండి అని చెప్పి చెప్పగా ఎస్ఐ గారు కూడా వచ్చారు. వీళ్ళ సమక్షంలో మరి ఏ న్యాయం జరుగుద్దో వేచి చూస్తాం.